బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోసయ్య మృతికి 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించారు సీఎం కేసీఆర్. రేపు రోసయ్య మృతికి సంతాపంగా 3 రోజులు సంతాప దినాలు ప్రకటించారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అలాగే రోసయ్య మృతికి ఇప్పటికే పలువురు సంతాపం తెలుపుతున్నారు, వాళ్ల దిగ్భ్రాంతిని వాళ్ల మనోభేదంను వ్యక్తం చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో రోసయ్య అంత్యక్రియలు ఉండనున్నాయి. ఈ రోజు మార్నింగ్ రోసయ్య అస్వస్థత మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఎనలేని సేవలు చేశారు. అటు ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే ఇలా పలు కీలక పాత్ర పోషిస్తూ ఆయన ముందుకు సాగారు. ఒక మంత్రుల పదవులే కాదు, గవర్నర్ పదవిని కూడా ఆయన చేజెక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనజేటి రోసయ్య కనుమూశారు. నిద్రలో గుండెపోటు వచ్చింది, ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందారు. కొనజేటి రోసయ్య 1933 జూలై 4 ఆదెమ్మ సుబ్బయ్య దంపతులకు గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. 16 సార్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్న రెవెన్యూ శాఖ మంత్రిగా రోసయ్య నిలిచారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎంపికయ్యారు. ఇక తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదారుల శాఖ, రవాణా శాఖల మంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు మంత్రివర్గాల్లో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం ఉన్న రోసయ్య 2009 సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబర్ 24 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31 రోసయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్గా తన సేవలు అందించారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి రోసయ్య ఎన్నికయ్యారు. రోసయ్య ప్రముఖ స్వాతంత్ర యోధుడు, కర్షక నాయకుడు, ఎన్జి రంగా సఖ్యులు. ఇక నెడబ్రోలులోని రామనేడు రైతాంగ విద్యాలయంలో సహచరుడు తిమారెడ్డితో పాటు రాజకీయ పాఠాలు నేర్చారు. 1979లో టంగుటూరు అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహ నిర్మాణ, వాణిజ్య పనుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్ శాఖలు నిర్వహించారు. 1991లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్యం, విద్య, విద్యుత్ శాఖలు ఆయన నిర్వర్తించారు. 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ ఆర్థిక, ఆరోగ్యం, విద్య, విద్యుత్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2004-2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఇప్పటికి 16 సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995 నుంచి 1997 వరకు ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన అలా కొనసాగుతూనే ఉన్నారు. ఇక తమిళనాడు అలాగే కర్ణాటక రాష్ట్రాలకు ఆయన గవర్నర్గా పనిచేశారు. 2011 నుంచి 2016 వరకు తమిళనాడు గవర్నర్గా ఆయన పనిచేసిన తీరు అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఇక ఏపీసీసీకి సంబంధించి 1994 నుంచి 1996 వరకు ఆయన ప్రెసిడెన్సీని కూడా చేసినట్లుగా తెలిసిందే. ఇలా పలు కీలక బాధ్యతలు రోసయ్య ఆయన బాధ్యత భుజాన మోసి ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలు పెంచడంలో ఆయన పాత్ర ఆయన పోషించారు. ఈ రోజు ఆయన మృతి చెందారు. ఈ రోజు ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని గాంధీ భవన్లోని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత 3 రోజుల పాటు సంతాప దినాలు కూడా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే రేపు మహాప్రస్థానంలో, హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరహార దీక్ష కోరుకున్న సందర్భం, సో అనేక సందర్భాల్లో కూడా వారిని మాట్లాడటం కానీ వారితో చర్చించే సందర్భాలు ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో వారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎక్కువ కాలం పనిచేసినారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా వారి మరణం అనేక మందిని దిగ్భ్రాంతికి లోను చేసింది, ఎంతో బాధను కలిగించింది. వారి లేని లోటు తీర్చలేనటువంటిది. వారు ముఖ్యంగా మరి అనేక శాఖల్లో, వైద్య ఆరోగ్య శాఖలో కానీ, ఆర్థిక మంత్రిగా కానీ, హోం మంత్రిగా కానీ, విద్యుత్ శాఖ మంత్రిగా కానీ, ఏ శాఖ బాధ్యత నిర్వహించినా
తనదైన శైలిలో ఆయా శాఖల అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల కోసం మరి వివాదం లేకుండా వారు